ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థుల సహాయార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 1077 నెంబర్తో పనిచేసే ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. ఉక్రెయిన్లోని యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జిల్లా నుంచి వెళ్లిన విద్యార్థులకు ఇతరులకు అక్కడ ఏమైనా సహాయం అవసరమైతే వారి తల్లిదండ్రులకు సంబంధికులకు ఈ కాల్ సెంటర్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ వివరాలు ప్రభుత్వానికి పంపించి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇక్కడ నుంచి ఉన్న విద్యార్థిని చాలామంది ఉక్రెయిన్లో ఉన్నారు. మన జిల్లా స్థాయిలో కూడా ఎట్టి మన జిల్లా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నిన్న కూడా చూసాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో పెద్ద స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఈచ్ డిస్టిక్లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా చేసుకున్నాము, మీ అందరికీ కూడా తెలియజేశాము, ప్రజలకి కూడా తెలియజేశాము. ఈ హెల్ప్ లైన్ ద్వారా ఎక్కడైనా ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే ఏనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో షేర్ చేయమని కోరుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాకా మన జిల్లా వాళ్ళు దాదాపుగా 15 మంది గుర్తించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. తర్వాత ఇంకా 2 బ్యాచ్ యుక్రెయిన్ నుంచి రాబోతున్నాయి. అందులో కొంతమంది మన రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, కానీ మన జిల్లా వాళ్ళు లేరు. సో ఎప్పటికప్పుడు ఈ సమాచారం మాకు స్టేట్ నుంచి అంతా ఉంది. అందులో ఉన్న మన జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా కొనుగోలు తీసుకురావాలి ఆ ఉద్దేశంతో కూడా తల్లిదండ్రులతో రాష్ట్ర గవర్నమెంట్తో జీఏటీతో కోఆర్డినేట్ చేసుకుంటాం. అన్ని విధంగా చెడు చోటుకి సిద్ధంగా ఉన్నాము. 24 అవర్స్ హెల్ప్ లైన్ కూడా నడుస్తూ ఉంది. మేము కూడా అందుబాటులో ఉన్నాము. కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేట్ చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న ఎంతోమంది అక్కడ ఉన్నారు, అందుకే సమస్యలు లేకుండా ఒంగోలులో వచ్చినట్టు అన్ని విధంగా చర్చ చేసుకోవడం జరుగుతుంది.